పవన్ గారు ఇంకొక అంశం ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే అనంతపూర్ కూడా అందులో భాగంగా ఉంది కాబట్టి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రెండు రాష్ట్రాల మధ్య ఒక యుద్ధపూరిత వాతావరణం లాగా వస్తూ ఉంది. అంటే ఇద్దరి స్టేట్మెంట్స్ చూస్తూ ఉంటే అదేవిధంగా సరే ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం గెజిట్ రిలీజ్ చేసింది. ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా కృష్ణా గోదావరి యాజమాన్య బోర్డులకి అందిస్తూ ఈరోజు ఉమ్మడి ఈ ప్రాజెక్టులకు సంబంధించి ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి రాయలసీమ నీటి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని నిజంగానే చిత్తశుద్ధితో చేస్తే స్వాగతిస్తాం. కానీ జరుగుతుంది ఇదేంటి, ప్రజలందరికీ తెలుసు. నిన్న షర్మిల గారు కూడా చెప్పారు, సొంతము చెల్లెలు, ముఖ్యమంత్రి గారు చెల్లెలు ఏమని చెప్పారు, వీళ్ళు కరుసుకొని భోజనాలు విందు భోజనాలు కలిసినప్పుడు ఎందుకు గంట సేపు దీని గురించి మాట్లాడి మీరు పరిష్కరించకూడదు అని ఎందుకు చేయరు అంటే, మనం దేహీ అని ఒకసారి చేయి చాచి ఎలక్షన్లప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారి దగ్గర ఎలక్షన్ కి కావాల్సిన డబ్బులో సహాయం తీసుకోవడం జరగలేదా? అందరికీ తెలిసిన విషయం, తెలుగుదేశం పార్టీని ఓడించాలని కేసీఆర్ గారు కంకణం కట్టుకున్నారు, వాళ్ళ మంత్రులను పంపించారు, ఆర్థికంగా సహాయం చేశారు. అటువంటప్పుడు మనం ఏ గొంతు ఏం గొంతు విప్పి మనం ఏ హక్కుతో ఆ ముఖ్యమంత్రిని కళ్ళు కళ్ళుల్లో పెట్టి లేదు మా హక్కులు మాకు ఇవ్వాలి అని పోరాటగలుగుతారు, పోరాటం చేయగలుగుతారు? మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. జరిగిన వాస్తవాలు ఇవి. అట్లాంటప్పుడు ఆయన ఆయన కుమ్మక్కయ్యి మన ముఖ్యమంత్రిగా నైతిక హక్కు పోయిందని నా అభిప్రాయం. అడగడం ఎందుకోసం? అడగటం లేదు, ఏదో అలా అలా ఒకరు రెండు కాగితాలు రాసేసి రెండు సార్లు చెప్పేసి దానికన్నా ముందుకు తీసుకెళ్ళటం లేదు. పోరాడాలి. ఏదేమైనా సరే మా రాయలసీమ ఇప్పటికే అనంతపురం జిల్లా ఈ దేశంలోనే అతి తక్కువ వర్షం పడేది రెండో చోట ఏదన్నా ఉందంటే అనంతపురం, జైసల్మేర్ తర్వాత ఇది. ఇటువంటి జిల్లాలు ఎన్నో ఉన్నాయి మా రాయలసీమలో. మీరు పోరాడకపోతే మరొకసారి మేము రోడ్లలోకి రావాల్సి వస్తుంది. అది మీ మీ ప్రభుత్వం అంటే అది మీ డ్యూటీ. మీ పర్సనల్ ఏమన్నా అజెండా పక్కన పెట్టండి, మరీ ఎలక్షన్ వచ్చినప్పుడు మరొకసారి మీరు పోయి కేసీఆర్ గారిని సహాయం అడుగుతారా? అడగండి. ఆర్థికంగా అడుగుతారా, ఓట్లు వచ్చి అడగమంటారా? అది మీ ఇష్టం, మేము ఆపలేం. కానీ హక్కులు మాత్రం, ఆంధ్ర హక్కులు మాత్రం మీరు పోరాడాల్సిందే. మీరు ఇప్పటికే అన్ని తొంగలో దొక్కారు. ప్రత్యేక రాష్ట్రం అన్నారు, ప్రత్యేక రాష్ట్రం హోదా వస్తే మనకి ఏదో ఉద్యోగాలు వస్తాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని చెప్పారు. మీకు ఎంపీలు ఇమ్మన్నారు, ఇచ్చారు, 22 ఎంపీలు ఇచ్చారు. మీరు దాని గురించి ఊసు మాట కూడా ఎత్తడం లేదు పార్లమెంట్ లో, ఉద్యోగాలు రావటం లేదు. దానివల్ల మీరు ఏదేదో చెప్పారు, చెప్పడం ఒకటి చేయడం ఒకటి. ఒక ఛాన్స్ అన్నారు, ఇచ్చాము, కానీ మీరు ఆ ఛాన్స్ మీరు దుర్యోగపడుతున్నారు. అసలు పట్టించుకోవటం లేదు మీరు ప్రజల్ని. రైట్, ఇక చివరిగా పవన్ గారు ఈరోజు రాయలసీమ ముఖ్యంగా అనంతపూర్కి సంబంధించి ప్రధానంగా బయట వార్తలు చూస్తుంటే రాజకీయ కక్షలు అనేవి బాగా విజృంభిస్తున్నాయి, అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష నేతల మీద దాడులు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అని అనేది మీ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటేనే తెలుస్తూ ఉంది. ఏంటి అసలు వాతావరణం ఎలా ఉంది? ఏ మాత్రము వాతావరణం మారటం లేదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఫ్యాక్షనిజం అనేది లేకుండా రూపుమారిపోయింది. ఎక్కడ కూడా ఫ్యాక్షనిజం లేదు. కానీ మరొకసారి ఫ్యాక్షనిజం వచ్చింది, కానీ కొత్త రకమైన ఫ్యాక్షనిజం. వైఎస్ఆర్ టీడీపీకి కాదు, టీడీపీకి పోలీస్ వాళ్ళకి. ఏంటంటే మొత్తము ఫ్యాక్షనిజం కానీ రాజకీయం నడుపుతుండేది పోలీస్ ద్వారా. ఎక్కడ వైఎస్ఆర్ మీద కేసులు లేకుండా వాళ్ళ చేతికి మట్టి అంటకుండా రక్తం అంటకుండా పోలీసుని పెట్టి నడిపిస్తున్నారు. ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారో తెలుసు మీకు. ఉత్తరాంధ్రలో నుంచి రాయలసీమ ఆఖరి వరకు ముఖ్య నేతలు అందరూ అరెస్ట్ చేశారు. అచ్చెన్నాయుడు గారు చేశారు, కొల్లు రవీంద్ర గారిని చేశారు, ఇక్కడ చూస్తే ప్రభాకర్ రెడ్డి గారిని చేశారు. ఇదే విధంగా మళ్ళా దూరిప నరేంద్ర గారు, ఒక లిస్ట్ ఉన్నది వాళ్ళ దగ్గర. అది ఎక్కడ ఆగుతుందంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే వరకు వీళ్ళు ఆపేటట్లేదు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఈ కరోనా వల్ల, పెద్ద అందరికీ తెలియటం లేదు ప్రభుత్వం వైఫల్యాలు. ఇప్పుడు ప్రజలు తిరగబడుతున్నారు మెల్లిగా, అది ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. ఆ టైంకి ఎంత తారాస్థాయికి పోతుందో మీరే చూస్తారు. కానీ ఇది ఆపుకోవాలండి. ఇప్పుడు ప్రజలు మిమ్మల్ని ప్రభుత్వాన్ని ఎన్నుకునేది ప్రజలు మంచి చూడాలి అని. కానీ మీ కక్షలు, మీరు గత 5 సంవత్సరాలు లేకపోతే మీ తండ్రి గారితో ఉండేటో లేకపోతే మీగా మీతో ఉన్న పర్సనల్ అజెండా ప్రభుత్వం ద్వారా ఈ ఈ కేసులన్నీ కూడా మీరు ఆపి కక్ష దూరాన పక్కన పెట్టాలి. వాళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి గారు అవన్నీ కూడా ముఖ్యమంత్రి అయినాక పెద్ద మనిషిగా అన్ని పక్కన పెట్టి అందరినీ సరి సమానంగా చూసి అయిపోయింది ఏందో అయిపోయిందని భావించిన విధంగా మీరు కూడా నిజంగానే ఏదైనా ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి. కానీ మీ పర్సనల్ ఫస్ట్ వారు చేసిన పని ఏంటి? ప్రజావేదిక కూల్చేయడం. అక్కడే ప్రభుత్వం చిత్తశుద్ధి, ప్రభుత్వం అజెండా ఏందో కనిపించింది. కక్ష దూరం, కక్ష సాధింపు తప్ప వేరేది కాదు. దయచేసి మీరు మా కార్యకర్తలు కానీ నాయకులను కానీ
మీరు వాళ్ళ జోలికి వాళ్ళకి రాకుండా వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ రాజకీయాన్ని వాళ్ళు చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటే అంతకన్నా మేము మీకు రుణపడి ఉండమని మీ ద్వారా వారు తెలుసు. పవన్ గారు, చివరిగా రేపు నిరుద్యోగ మీరు చేస్తున్న చెలో కార్యక్రమానికి సంబంధించి నిరుద్యోగులందరికి కూడా మీరు ఇచ్చే పిలుపు ఏంటి? నిరుద్యోగులు నిరాశ చెందొద్దండి. ఈ ఎక్స్ట్రీమ్ స్టెప్ ఆఫ్ సూసైడ్స్ దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటున్నాము. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీ భవిష్యత్తు కోసం మీకోసం కష్టపడి వాళ్ళు చదివించి చేస్తున్నారు. నిరాశ పడద్దండి. అలా అంధకారం కనిపించవచ్చు కానీ ఏదో ఏదో విధంగా ఒక 2 సంవత్సరాలు మీరు కష్టపడితే దీని తర్వాత ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది. మరొకసారి పరిశ్రమలు వస్తాయి, మరొకసారి ఒక విజన్ ఉండే నాయకుడు వస్తాడు. మీరు దయచేసి ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోవద్దండి. మీ తల్లిదండ్రులకి కన్నీరు మాత్రం ఉంచకుండా ఒకసారి మీరు చదువుకున్నారు, మంచి చెడు తెలుసు, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, పోరాడండి. ఏమీ కాదు, 101.5 crore విద్యార్థులు ఉన్నారు, ఎంతమంది మీద కేసులు పెడతారు? అందరి మీద పెట్టలేరు. మీరు పోరాడండి, మీతో పాటు మేమున్నాం, మా రాజకీయ అజెండా పక్కన పెడుతున్నాం. యువకుడుగా యూత్ గా మీతో ఒకటిగా నేను మనవి చేస్తున్నది, మీరు పోరాడండి, మీ వెనకలు మేము కూడా ఉన్నాం, భవిష్యత్ మనది. రైట్, థ్యాంక్ యూ పవన్ గారు మహా అనాలిసిస్లో పాల్గొన్నందుకు. నిరుద్యోగులు ఎవరు కూడా నిరాశ చెందొద్దు, ఎక్స్ట్రీమ్ స్టెప్పులు ఏవి కూడా తీసుకోవద్దు, పోరాడండి, పోరాడి సమస్యలు సాధించండి. మొత్తం 1.5 కోటి మంది విద్యార్థులు ఈరోజు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పోరాడితే ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వస్తుంది, వాళ్లతో పాటు తాను ఒకటిగా తాను వాళ్లతో పాటు ఉంటాను అని చెప్పి చెప్తున్నారు జేసీ పవన్ గారు. ఇది ఈరోజు జేసీ పవన్ గారితో